క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున అమలాపురం బాయ్స్ హై స్కూల్లో 5th క్లాస్ చిన్న బాబు నాకు వద్దకు వచ్చి, ఫాదర్ నాకు ఇంగ్లీష్ నేర్పించండి అన్నాడు. నేర్పిస్తాను అని చెప్పేసి, నీ తండ్రి పేరు ఏంటంటే రాము అని సమాధానించాను. తర్వాత నీ తల్లి పేరు ఏంటంటే అడుగుతే వాడు ఎడబడము ప్రారంభించాడు. నాకు చాలా బాధ కలిగింది. దేంటి తల్లి పేరు అడిగితే ఎడుతున్నాడు అని ఒక బాధలో ఆయన పట్టుకొని, ఎందుకు ఎడుస్తున్నావు అడిగితే ఆ బాబు అన్నట్టు నా తల్లి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. అప్పుడు కృష్ణకు ప్రియ సహోదరి సహోదరులారా, వాడికి నేను అన్నాను, నీ తల్లి ఏమో చనిపోయింది, నా తల్లి జీవిస్తుంది, కొందరు తల్లిని కూడా జీవిస్తున్నారు, కానీ గుర్తు చేసుకో నా తల్లి కూడా ఒక రోజున చనిపోతుంది. ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిలు పరుగునటి కాదు, ఒకే తల్లి పరుగు మన అందరికీ మరే తల్లి అని చెప్పక వాడు సంతోషించాడు. ఈ వీటికి వెళ్ళి రోజు వర్రితల వద్దకు వెళ్ళి ప్రార్థన చేయండి. ఆ వర్రితల్ని నిన్ను, నీ తండ్రిని, నీ సిస్టర్స్ బ్రదర్స్ని అందరినీ వర్రితల్ని తన ఒక ఆశీర్వాదంలో నిమిత్తిస్తుంది అన్నాను. కృష్ణంద ప్రియ సహోదరి సహోదరులారా, మరి తల్లి ఉన్నటువంటి శక్తి అది. ఎవరైతే విశ్వాసమో మరి తల్లి వద్దకు వెళ్ళి ప్రార్థిస్తున్నారో వారికి మరి తల్లి తన ఒక శక్తి, తన ఏకైక కుమారుడు యేసు ప్రభువు ఒక శక్తి మనకు ఇస్తుంది. దేవుడే సిలువులో ఉన్నప్పుడు తన శిష్యుడు ఎవడో చెప్పే మాట అదే, ఇదిగో నీ తల్లి. అంటే ఈ రోజు కూడా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రతి ఒక్కరితో మరే తల్లి తల్లి. మనం అందరూ మరితల్ని స్వీకరించుకోవాలి, మరితల్ని శక్తిని పొందుకోవాలి, మరితలు పడితే వాటి మనం సహవాసం చేసుకోవాలి. మరితల్ని ప్రతిరోజు నీకోసం నా కోసం ప్రార్థిస్తుంది. దేవుడే మత్యా స్వవార్త అధ్యాయం 12:46-50 మనం చూస్తున్నాము. నిజమైన శిష్యులు ఎవరిని అడిగితే, ఎవరైతే దేవుని ఒక వాక్యాన్ని విని ఆ వాక్య అనుసారం జీవిస్తున్నారో వారే నిజమైన శిష్యుడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి తల్లి దేవుని ఒక మాట విని ఆ మాట ప్రవర్తన జీవించింది. దూత గబ్రియేల్ తనకు వచ్చి, ఇదిగో నీ ఒక కుమారుని కనితము, ఆ కుమారునికి ఇమ్మానువల్ అని పేరు పెట్టుకున్నాక మరి తల్లి ఓకే జరుగుడుగా అని చెప్పింది. దేవుని యొక్క మాట ప్రకారం మరి తల్లి ఆ కాలంలో కృష్ణుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఒక అమ్మాయి పెళ్ళి కాకుండా గర్భమ్మాయి గర్భవతి ఆ కాలంలో యూదయ చట్ట ప్రకారం చూసినట్లయితే, ఎవరైతే పెళ్లి చేసుకోకుండా గర్భం ధరించి ఉంటే, ప్రెగ్నెంట్ అయి ఉంటే వారు రాయితో పెట్టి చంపుతారు. అటువంటి పరిస్థితిలో మర్రి తల్లి భయపడకుండా దేవుడి కోసం తన ఒక జీవితాన్ని కూడా అర్పిస్తుంది, అర్పణ చేసింది. మర్రి తల్లి దేవుని ఒక మాట ప్రకారం జీవించి దేవుని ఒక ఆశీర్వాదము అనుగ్రహాలు పొంది ఉంటుంది. ఎవరైతే దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తున్నారో వారే దేవుని యొక్క శిష్యులు. మనం కూడా దేవుని యొక్క వాక్య ప్రకారమే జీవించాలి, దేవుని యొక్క చట్ట ప్రకారమే మనం జీవించాలి.
మరీదని వాళ్ళని మన విశ్వాసంతో ప్రార్థన చేసుకొని జీవించాలి. అప్పుడు ఆ దేవుడు నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదిస్తారు. యేసు ప్రభు మరణించిన తర్వాత శిష్యులు భయంతో పారిపోతున్నారు. అక్కడ మర్రి తల్లి వారిని అంతని సమవేత చేసి వారికి బల శక్తిని ఇస్తుంది. మర్రి తల్లి భయపడవద్దు, దేవుడు పునరుద్ధరణ పొందాడు విశ్వాసాన్ని మర్రి తల్లి శిష్యుల మధ్య పెంచుతుంది. మర్రి తల్లి లోపలికి వచ్చిందంటే దేవుని యొక్క సిద్ధ ప్రకారమే. ఎంతోమంది నజరేతు గ్రామంలో రాణిలు దేవుడు నా దువ్వరా ఇలాంటి వస్తారో అని ఎదురు చూస్తున్నప్పుడు మర్యాదల ద్వారా దేవుడు వచ్చారు. యెషయా గ్రంథంలో అధ్యాయం 7 వచనంలో 14 మనం చూస్తున్నాము. ప్రవక్త యెషయా ఆకాశం వచ్చి చెప్పిన మాట ఇది, ఇదిగో దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపిస్తున్నాడు, నమ్మండి విశ్వసించండి, నీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక గుర్తునాడు అని ప్రవక్త యెషయా ఆకాశం చెప్పినప్పుడు ఆకాశం నాకు అనుమానం లేదు నేను విశ్వసిస్తానని చెప్పినప్పుడు ప్రవక్త యెషయా చెప్పిన మాట ఇది, ప్రభువుడే మీకు గుర్తును చూపించును, యువతి గర్భం అది ఉన్నది, ఆమె కుమారుని కానీ అతనికి ఇమ్మాడు వేరు అని పేరు పెట్టి లూకా స్వార్త అధ్యాయం 1 వచనంలో 31 కూడా మనం చూస్తున్నాం. దూత గబ్రియేలు వచ్చి పలిగిన మాట ఈ గర్భము దొరచి ఒక కుమారుని కనితము, ఆయనకి ఇమ్మానువేల్ అని పేరు పెట్టి ఇమ్మానువేల్ అనక దేవుడు మనతో పాటు నివాసిస్తున్నాడు అని అర్థం. కృష్ణ ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా మర్రి తల్లి ఆ రోజున కాన గ్రామంలో దేవుడితో మొదట అద్భుతాలు చేయడానికి సహకరించుతో ఏ విధంగా దేవుడు ఆ రోజున మర్రి తల్లి మాట విని అక్కడ ఉన్న వారికి దేవుడు అద్భుతాలు చేశాడో అదేవిధంగా మర్రి తల్లి రోజులు కూడా దేవుడి ఎందు మనకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఒక ప్రార్థన అడిగిస్తున్నాడు. మన ఒక ప్రార్థన మర్యాద ద్వారా చేసినప్పుడు దేవుడు మర్యాదల ద్వారా మన ఒక విన్నపాలు విని మనకు నెరవేరుస్తున్నారు. మర్యాదలకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప శక్తి అది. పవిత్రంగా జీవించి ప్రజల కోసం జన్మిస్తున్న ఒక మర్యాదల్ని మన మర్యాదలి మర్యాదల వద్దకు వెళ్ళి ప్రతిరోజు మనం జపమాల ప్రార్థన చేసినప్పుడు దేవత దేవుడు ఆనందిస్తున్నాడు. ఆ దేవత దేవుడు నిన్ను నీ కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తున్నారు. మర్రి తల్లి మనం ఎప్పుడు గౌరవించాలి, మర్రి తల్లి ఎప్పుడు మన మర్రి తల్లితో మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, మర్రి తల్లితో మనం ఆ ఒక ప్రార్థన ద్వారా దేవుడు ఒక శక్తిని పొందడానికి మనం ప్రయాణం చేయాలి. పిత పుత్ర పవిత్రాత్మ నా